గుంటూరు సర్వజన ఆసుపత్రిలో జరుగుతున్న పనులను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ రంగనాథరాజు పరిశీలించారు. రోగుల సహాయకులకు రెండు పూటల ఉచిత భోజనం అందించే కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. ఆసుపత్రిలో రోగుల సహాయకులకు రుచికరమైన భోజనం అందించేందుకు అత్యంత ఆధునిక పద్ధతులతో నిర్మితమవుతున్న భోజనశాలను ఫిబ్రవరిలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన చెప్పారు. ఫిబ్రవరి రెండో వారంలో పనులన్నీ పూర్తి చేసి సహాయకులకు భోజనం అందిస్తామని మంత్రి శ్రీరంగనాథరాజు చెప్పారు. అదేవిధంగా మాతా శిశుభావాన్ని త్వరలోనే పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్యాములు ఆనంద్ కుమార్, శాసనమండలి పక్షనేత డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ రంగనాథరాజు గారు వారు ఒక ఎన్జిఓ బిల్డింగ్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఈ యొక్క పేషెంట్కి సహాయపడడానికి వచ్చిన అటెండెంట్స్ పేషెంట్ బంధువులకు భోజన కార్యక్రమము గత 4 నెలల నుంచి వారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చుతూ స్వయాన వారు ఆ బిల్డింగ్ పనులు పరిశీలిస్తున్నారు. అవి ఎంతవరకు వచ్చాయని, ముగింపుకు వచ్చాయా లేదా అనే విషయంగా వచ్చి సందర్శించడం జరిగింది. అన్ని కార్యక్రమాలన్నీ ముగింపు దశకు వచ్చాయి. వచ్చే నెల ఈ యొక్క పేషెంటు బంధువులకు ఒకళ్ళు లేక ఇద్దరికి మధ్యాహ్నం రాత్రి భోజన సదుపాయం కలిగించే ఏర్పాటు నిరంతరం ఎంతమంది వచ్చినా ఆ పేషెంట్ తరఫున ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ మధ్యాహ్నం రాత్రి భోజనం ఏర్పాటు చేసేటట్టు దానికి వాళ్ళు వెంటనే అడ్మిషన్ రాగానే ఒక కార్డు లాంటి ఇస్తారు. దానికి ఒక బార్ కోడింగ్ అనేది ఇస్తారు. అది తీసుకొచ్చి అక్కడ సిస్టంలో పెట్టగానే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు భోజనం తినేటట్టు ఏర్పాటు చేయడం. ఇవన్నీ స్వయాన మినిస్టర్ గారు వచ్చి పరిశీలించి వచ్చే నెల ఈ యొక్క భోజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఈ యొక్క మాతా శిశు సంబంధించి బిల్డింగ్ భవనం, మాతా శిశు భవన నిర్మాణ కార్యక్రమాలు మళ్ళీ పునరుద్ధరించేటందుకు తన వంతు ప్రభుత్వానికి మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారికి తెలియజేసి ఆ నిర్మాణం కూడా తొందరలోనే మళ్ళీ కార్యక్రమం మొదలయ్యేటట్టు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది.